విజయవాడ సెంట్రల్ లో వంగవీటి రాధపై పోస్టులు కలకలం రేపుతున్నాయి. సెంట్రల్ నియోజకవర్గం వాట్సాప్ గ్రూప్ లో రాధ టార్గెట్ గా పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. ఇవేనా రాధాను టీడీపీ నమ్మకపోవడానికి కారణాలు అంటూ మెసేజ్లు సర్క్యులేట్ అవుతున్నాయి. రాధకు టీడీపీ సెంట్రల్ సీట్ ఇచ్చే అవకాశాలు ఉండడంతో ఇలా చేస్తున్నారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు సోషల్ మీడియాలో ఈ పోస్టుల వ్యవహారంపై రాధ వర్గం సీరియస్ గా ఉంది. సెంట్రల్ సీట్ విషయంలో బోండా ఉమా వర్గమే ఇలా చేసుండొచ్చని వంగవీటి రాధ అనుచరులు అనుమానిస్తున్నారు. విజయవాడ సెంట్రల్లో వంగవీటి రాధపై పోస్టులు కలకలం రేపుతున్నాయి. సెంట్రల్ నియోజకవర్గం వాట్సాప్ గ్రూప్ లో రాధ టార్గెట్ గా పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, టీడీపీ నేత వంగవీటి రాధ టార్గెట్గా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని వాట్సాప్ గ్రూపుల్లో అయితే ఒక మెసేజ్ అయితే సర్క్యులేట్ అవుతుంది. అది ప్రధానంగా కూడా రాధాని టీడీపీని నమ్మకపోవడానికి ప్రధాన కారణాలు ఇవే అంటూ 7 అంశాలని ఆ పోస్టులో కూడా కీలకంగా ప్రస్తావిస్తూ కూడా ఈ వాట్సాప్ గ్రూపులు అన్నింటిలో కూడా సర్క్యులేట్ చేస్తున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం విజయవాడలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాధ టార్గెట్గా కావాలనే ఈ మెసేజ్ని సర్క్యులేట్ చేస్తున్నారని చెప్పి ఆయన వర్గం అయితే భావిస్తుంది. అదేవిధంగా ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ సీటుని రాధాకి కేటాయించే అవకాశాలు ఉండటంతోనే కావాలని ఈ మెసేజ్లను రాధ టార్గెట్గా సర్క్యులేట్ చేస్తున్నారని అయితే ఆయన వర్గం కూడా చెప్తుంది. మొత్తంగా ఈ మెసేజ్లన్నీ కూడా కేవలం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనే సర్క్యులేట్ అవడంతో బోండా ఉమ్మ వర్గమే ఇదంతా చేస్తుంది అనేది రాధ వర్గం ఆరోపిస్తున్న నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ సీటుకి సంబంధించి ఇంకా అధిష్టానం ప్రస్తుతానికి ఎవరి పేరు ఫైనల్ చేయలేదు. కానీ ఇన్ఛార్జిగా బోండా ఉమ్మనే ఉన్న నేపథ్యంలో ఆయనే పోటీ చేస్తారనేది ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో రాధకు కూడా సీట్ ఇస్తారన్న ప్రచారం నేపథ్యంలోనే ఈ విధంగా ఆయన టార్గెట్గా ఈ మెసేజ్లన్నీ కూడా సోషల్ మీడియాలో కావాలని సర్క్యులేట్ చేస్తున్నారనేది రాధ వర్గం ఆరోపిస్తున్న నేపథ్యంలో దీని మీద ఈ మెసేజ్ల మీద కానీ ఈ సర్క్యులేషన్ చేస్తున్న అంశం మీద కానీ అటు బోండా ఉమ్మ వర్గం కానీ ఆ రాధ వర్గం కానీ అధికారికంగా స్పందించినప్పటికీ కూడా ఇంటర్నల్ వార్లో భాగంగానే ఈ వాట్సాప్ మెసేజ్ల్ని సర్క్యులేట్ చేసుకుంటున్నారనేది అయితే మనకి అర్థమవుతుంది. మరి దీని మీద రాధ కానీ బోండా ఉమ్మ కానీ ఏమైనా రియాక్ట్ అవుతారేమో అనేది అయితే వేచి చూడాల్సిన అవసరం. అదేవిధంగా అధిష్టానం దృష్టికి కూడా ఈ సర్క్యులేటెడ్ మెసేజ్ల అంశాన్ని కూడా తీసుకెళ్లే అంశాన్ని కూడా రాధ వర్గం కూడా ప్రస్తుతం అయితే పరిగణలోకి తీసుకుంటుంది. ఎందుకంటే ఈ సెంట్రల్ సీట్ అంశంతో పాటుగా రాధ గత ఎన్నికల్లో అయితే పోటీ చేయలేదు. ఆయన సెంట్రల్ సీట్ వైసీపీలో ఆశించి రాకపోవడంతో ఆయన పూర్తి స్థాయిలో వైసీపీ గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిన నేపథ్యంలో మొత్తం వివాదం అంతా కూడా సెంట్రల్ సీట్ చుట్టూనే తిరిగిన నేపథ్యంలో ఇప్పుడు అదే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో రాధ టార్గెటెడ్గా జరుగుతున్నటువంటి వాట్సాప్ మెసేజీలు ఏదైతే ఉన్నాయో ఆయన టార్గెట్గా దీని మీద కూడా పూర్తి స్థాయిలో రాధ వర్గం అయితే సీరియస్గా ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది. రోజా, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.